ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సర్వేల నివేదికలు తెప్పించుకుని ధీమాతో ఉన్నారు. పోలింగ్ అనంతరం చంద్రబాబు విదేశాలకు వెళ్లారు. ఇటీవల తిరిగి వచ్చారు. ఏపీ తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో అధికారంలోకి వస్తున్నామని అందుకే తెలంగాణపై ఫోకస్ పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షుడు నియామకంపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో విభేదించిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం టీటీడీపీ అధ్యక్ష పదవిని భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం అవుతుందా లేదా, ఇది ప్రస్తుతం ఇప్పుడు అదే ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో 4వ తారీఖు ఫలితాలు రానున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే నిన్న ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో 0 అయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విస్తరించి దేశంలో విస్తరించాలని కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళ్ళినప్పటికీ కూడా ఈరోజు పార్టీ పూర్తి స్థాయిలో తుడుచుకుపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా అటు బీజేపీ కాంగ్రెసే పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మరి టీడీపీకి సంబంధించి గతంలో జ్ఞానేశ్వర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా ఇంతవరకు టీడీపీ అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడిగా కూడా మరి ఇంతవరకు కూడా నియమించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు 4వ తారీఖు రానున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి వచ్చేటువంటి అవకాశం అయితే 100కి 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాత తెలంగాణలో మరి టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి మరో అధ్యక్షుణ్ణి నియమించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన శిష్యుడిగా అదేవిధంగా సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గతంలో ఆ సెటిలర్ ఓట్లు కూడా మరి కాంగ్రెస్ అధికారంలో రావడానికి కూడా కొంత టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో జ్ఞానేశ్వర్ పొత్తులతో ముందుకెళ్తుందా లేదా ఒంటరిగా పోటీకి వెళ్దామా అని ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా ఆయన టీడీపీ గత ఎన్నికల్లో వైసీపీ కాంగ్రెస్ పోటీ గెలిచినటువంటి నేపథ్యంలో పోటీకి రాదంటూ కూడా చంద్రబాబు చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుండి కూడా పార్టీ మరి ఇంతవరకు కూడా అధ్యక్షుని నియమించినటువంటి పరిస్థితి. అయితే తెలంగాణలో గత ఎన్నికల తర్వాత ఏదైతే మరి ఫలితాల తర్వాత 4 తర్వాత మరి కొత్త అధ్యక్షుని ఇప్పుడు ఇటీవల 15 రోజులు అమెరికా పర్యటన ముగించుకొని ప్రస్తుతం హైదరాబాద్లో చంద్రబాబు ఉన్నప్పటికీ ఆయన్ని కొంతమంది తెలంగాణ నేతలు కూడా కలిసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఆ నేతలు మరి ఎలాంటి సూచనలు చేశారు, రానున్నటువంటి రోజుల్లో టీడీపీ తెలంగాణ బలోపేతం చేయాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలనేది కూడా చంద్రబాబుతో డిస్కషన్ చేసినట్లు మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే రేపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా చంద్రబాబు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో మరి అటు పాలన పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి కొంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి కేవలం అధ్యక్షుని పెట్టి ఆ పార్టీని మరి బలోపేతం చేస్తాడా లేదా మరోసారి వారికి సపోర్ట్ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా తెలంగాణలో ప్రస్తుతం ఒక కింగ్గా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, చాలా 0కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిణామాలు మరి తెలంగాణ ఆవిర్భావం తర్వాత మరి టీఆర్ఎస్ అంత స్థాయిలో 10 ఏళ్ళు అధికారాన్ని ఏలినటువంటి నేపథ్యంలో ఈ విధంగా పార్టీని 0 అవడం పట్ల కూడా మరి అటు టీడీపీ కూడా పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితి. అయితే ఏ పార్టీ ఏ సమయంలో ఎలా ముందుకు వెళ్తుంది, మరి ఒక వెలుగు వెలిగినటువంటి పార్టీ, ఒకప్పుడు హీరోలాగా ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు 0 అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు వారు నాయకులు తీసుకున్నటువంటి విధానాలే ఈ విధంగా అవుతాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి
పగ్గాలు చేపట్టిన తర్వాత, చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి క్యాడర్కి, అదేవిధంగా తెలంగాణలో మొదటి నుంచి పార్టీ 1983 నుంచి కూడా మరి అక్కడి నుంచే పార్టీ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పటికే ఒక పెద్ద పార్టీ ఆఫీస్ కానీ ఒక క్యాడర్ ఉన్నప్పటికీ కూడా మరి ఆ క్యాడర్కి ఒక అధ్యక్షుడి పదవి ఇచ్చి మరి పార్టీని బలోపేతం చేస్తారా, లేదా ఆంధ్రప్రదేశ్ పాలన పైన ఎక్కువ దృష్టి పెడతాడా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడితే, తెలంగాణ ప్రస్తుతం అటు కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో స్పష్టమైన ఆధిక్యత వారికే వచ్చేటువంటి అవకాశం ఉంది, సరైన బలం కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాజకీయాలు కూడా ఒక సరికొత్త రాజకీయాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది కూడా 4 తర్వాత దీనికి ఒక చెక్ పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది.